హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు ఆల్ జ్యోతి ఆయుర్వేదం ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రస్తుతం మీరు చూస్తున్న చెట్టు పేరు బందేరి చెట్టు, బందేరియాక అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇది బందేరియాకు. దీంట్లో కాయలు కూడా కాస్తాయి. ఈ బందేరాక అనేది సామాన్యంగా దొరికేది కాదు. ఇది ఇది కొండ ప్రాంతాలలో, చూడండి ఫ్రెండ్స్, కొండ ప్రాంతాలలో, అదేవిధంగా ఎర్ర నేలలు. ఎర్ర నేలలు అంటే ఏంది? కొండ పక్క నుండి నేల దగ్గర ఏపుగా దొరుకుతాయి. ఈ బందేరాక అనేది కొంతమందికి ఏదైనా దెబ్బలు తగిలి, దెబ్బలంటే ఎట్లా, పై దెబ్బన ఉండి లో దెబ్బన ఉండి, ఈ పై దెబ్బ ఆరిపోయి లో దెబ్బ అంటే ఏంది, ఎముకలు తొలగిపోయినా కానీ, ఆ ఎముకలు ఉన్న ప్రాంతంలో రక్తం గడ్డగట్టుపోయినా కానీ, అదేవిధంగా ఆ ఎముకలు తొలగినా ఇరిగిపోయినా అక్కడ చెమట అంటే నీరు గడ్డగట్టుపోయినా కానీ, అలాంటి చోట విపరీతమైనటువంటి నొప్పులతో కొంతమంది బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఈ బందేరాకు అలాంటి దానికే కాదు, మోకాలు నొప్పులకి, మోకాలు నొప్పులకి, అదేవిధంగా ఎద భాగంలో ఛాతీ నొప్పి అంటాం కదా, మంట కాదు నొప్పి అదుముకున్నట్టుగా ఉండడం, అలాంటి వాటికి ఈ బందేరాకు, ఈ బందేరాకుని కొద్దిగా కొద్దిగా అంటే ఎంత, మనకు దెబ్బ ఎంత మోతాదులో వాపు కానీ నొప్పి కానీ ఉంటుందో దానికి సరిపడినంత బాగా ఆకులు వరకే తీసుకునేసి, ఆ ఆకుల్ని బాగా మొద్దగా నూరుకునేసి రాత్రిపూట పండుకునే సమయంలో ఈ ఒక ఆకుని మనకు ఎక్కడైతే నొప్పి అయితే ఉందో అలాంటి చోట ఈ ఆకు మొద్దని పెట్టేసి గుడ్డగట్టినా సరే, గుడ్డగట్టాల్సింది, ఎందుకంటే మనం టైట్గా గుడ్డగడితేనే అక్కడ ఉన్నటువంటి నీరు బయట రావడానికి, అక్కడ ఉన్నటువంటి షెడ్ నీరు అయితేనేమి, షెడ్ వాయువు అయితేనేమి, ఏమున్నా కానీ తెల్లవారు కొందికి కరగ తీసుకొని చెమట రూపంలో బయట వచ్చేసి ఆ నొప్పి నుంచి మనకు ఉపశమనం కలుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎటువంటి నొప్పులైనా సరే మామూలుగా కోలదాసరాకు అంటారు, ఆ కోలదాసరాకు కానీ అదేవిధంగా అది కొన్ని నొప్పులకి పనుకొస్తుంది, కట్లు కట్టడానికైతే బాగా పనిచేస్తుంది. కానీ విపరీతమైనటువంటి నొప్పితో ఎటువంటి ఆకులు కట్టినా మెడిసిన్స్ వాడినా కానీ తగ్గకపోతే ఈ బందేరాకు అనేది, చూడండి ఫ్రెండ్స్, దీంట్లో రెండు రకాలు వస్తుంది. ఇది మామూలుగా కొండ కింద బీడు ప్రాంతాలలో మొలిసి బందేరి, అదేవిధంగా కొండ మీద ఒక బందేరు మొలుస్తుంది. దాంట్లో రా బందేరి అంటారు, పో బందేరి అంటారు. దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ బందేరాకు వరకు అటువంటి నొప్పులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ ఒక ఆకుని తీసుకునేసి మీ యొక్క సమస్యని పరిష్కరించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గాన మీకు నచ్చినట్లయితే, చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.